ఈ క్రిస్టియన్స్కు విషయంకి వచ్చేసరికి క్రిస్టియానిటీ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, క్రైస్తవులుగా ఎక్కువ మారిపోతున్నారు అనేది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు, కానీ 2018లో అక్కడున్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ బిల్లును రద్దు చేసింది. ఎందుకని? ఎందుకంటే క్రిస్టియానిటీ శాతం పెరిగిపోయింది. యాంటీ కన్వర్షన్ బిల్లు తేవడం వల్ల పెరిగిపోయింది. ఓకే, ఎందుకు పెరిగిపోయిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్న జనాభా, క్రైస్తవ జనాభా ఎంత ఉన్నారో మీరు లెక్క చేసుకోండి. నేను చెప్పగలను 35% క్రిస్టియన్స్ ఉంటారు ఏపీలో. ఏపీలో వాళ్ళు అధికారికంగా లెక్క పెట్టారనుకో గవర్నమెంటే వణికిపోతుంది. కానీ ఇక్కడికున్న క్రిస్టియన్స్ ఏం భయపడుతున్నారంటే మాకున్న రేషన్ కార్డ్స్ పోతాయి, మాకున్నటువంటి బెనిఫిట్స్ పోతాయి అనే ఆలోచనతో పోతున్నాయి. కానీ గవర్నమెంట్ ఇంకో వెసులుబాటు ఇచ్చింది, బీసీసీలో వీళ్ళకి రిజర్వేషన్ కల్పించింది. కాబట్టి క్రిస్టియన్స్గా మతం మారినటువంటి వాళ్ళు ధైర్యంగా మేము క్రిస్టియన్స్ అని రాపించుకోండి, చెప్పించుకోండి, నో ప్రాబ్లం, ఎక్కడ ఏది పోదు. అయితే మన లెక్క తెలిసిన తర్వాత వాళ్ళు భయపడతారు. ఓకే, ఎందుకు ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ జనాభా ఎంత ఉందనేది తెలిసిన తర్వాత అది బీజేపీ గవర్నమెంటే భయపడి యాంటీ కన్వర్షన్ బిల్లును రద్దు చేసిందంటే ఒక్కసారి ఆలోచించాలి. దీన్ని బట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే బలహీనత క్రిస్టియన్స్లో ఉంది. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన మంచి మంచి మాట చెప్తున్నాను, చెప్పండి. 5000 రూపాయలు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది అన్నారు. దానికి కొంతమంది ఏమంటారంటే ఎలిషను పోషించిన దేవుడు నిన్ను పోషించడా, ఈ 5000 రూపాయల కోసం నీ డాటా మొత్తం వాళ్ళకెందుకు ఇస్తావు, వాళ్ళు ఇస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు, మళ్ళీ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే వీళ్ళు వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉందన్నారు. కానీ అదే బైబుల్లో యేసుప్రభు ఏమన్నారు, ప్రజల ముందు నన్ను ఒప్పుకోనని వాడిని నేను ఒప్పుకోనని అంటాడు. అంటే యాక్సెప్ట్ చెయ్యాలి, ఒప్పుకోవాలి, ధైర్యంగా ముందుకు రావాలి. ఆ దాని వలన 2 బెనిఫిట్స్ వస్తాయి. 1, పరలోకం దొరుకుతుంది. 2, ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి కూడా లెక్క దొరుకుతుంది. ఆ లెక్క ఎక్కువ చూపెట్టే ఉండేసరికి నీకు భయపడి నీకు కావాల్సిన సపరేట్ చట్టం కూడా చేసే అవకాశాలు ఉంటాయి.